హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రమణ వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఆల్రెడీ బిగ్ బిల్ సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి అమెజాన్లో మన సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి అయితే చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ మొబైల్ తీసుకోవాలా ఫిఫ్టీన్ థౌసండ్ ఏ మొబైల్ తీసుకోవాలి థర్టీ థౌసండ్ ఏ మొబైల్ తీసుకోవాలి ట్వంటీ థౌసండ్ ఏ మొబైల్ తీసుకోవాలి ఇంకా కన్ఫ్యూజ్లో ఉన్నారు ఇంకా కన్ఫ్యూజన్ ఏంటి ఇంకా మా సేల్స్ ఎండింగ్ స్టేజ్కి వస్తుంది కాబట్టి ఇంకా మీరు కన్ఫ్యూజన్ ఉండద్దు సో తీసుకుంటే చాలా ఫాస్ట్గా తీసుకోండి సడన్గా మనకి నైట్ పూట మనకి ట్వెల్వ్ కానీ వన్కి కానీ టూ కానీ మనకి ఆఫర్స్ వస్తూ ఉంటాయి ఆ టైంలో ఖచ్చితంగా మీరు కాట్లో పెట్టుకోండి కాట్లో పెట్టుకునే వెంటనే మీరు పర్చేస్ చేయండి అంతేగాని ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటే మీకు ఇంకెప్పుడు కొంటారో చెప్పండి మీరు మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ రమ్మన్నా రావు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వస్తాయి అప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము మనం వన్ ఇయర్ తర్వాత వస్తుందో చెప్పలేము కానీ ప్రస్తుతానికైతే కనుక ఆఫర్స్ చాలా చాలా బాగున్నాయి అయితే మీరు ఇప్పుడే కొనుక్కోండి సో చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళ గురించి నేను టాపిక్ చేస్తున్నాను అయితే మీకు సెవెన్ థౌసండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఉన్న బెస్ట్ మొబైల్స్ సేమ్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ రెండు మనకి బెస్ట్ మొబైల్స్ సేమ్ ఉన్నాయి దాని గురించి పూర్తిగా మీతో మాట్లాడుతాను ఈ ఒక్క వీడియో చాలు మీకు సో ఇంకా వేడి వీడియో చూడకండి సో చూసి ఖచ్చితంగా మొబైల్ కొనుక్కోండి ఇంకా కన్ఫ్యూజన్ పడకండి ఓకేనా ఇప్పుడు టాపిక్లకి వెళ్ళిపోదాం ఓకే మన టాపిక్ వెళ్ళిపోతే ఫస్ట్ మొబైల్ వచ్చరికి మైక్రోమాక్స్ ఇన్ టూ అనే మొబైల్ మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ కి వస్తుంది అక్కడ మీకు పోకో సి కనిపిస్తుంది కానీ ఆ మొబైల్ కి ఈ మొబైల్ కి మనకి ర్యామ్ స్టోరేజ్ కొంచెం డిఫరెన్స్ ఉంది ఇంకా పోకో అనే మొబైల్ కన్నా మీకు మైక్రోమాక్స్ ఇన్ బీ తీసుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా వేసుకొని కొంచెం బెస్ట్ గా అనిపిస్తుంది మనకి ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్లో అలాగే మనకి యూని ఎస్ఓసీ ప్రొసెస్తో వస్తుంది బెస్ట్ ప్రాసెస్ పర్వాలేదు మీకు ఆ ప్రైస్ ప్రాసెస్ పర్వాలేదు అనమాట ఇంకా నెక్స్ట్ మనకి కెమెరాస్ మనకి థర్టీ తో వస్తుంది ఫ్రంట్ ఎయిట్ మ్యాప్తో వస్తుంది బ్యాటరీ కెపాసిటీ చాలా బాగుంటుంది కాబట్టి సో ఆ ప్రైస్ లో మీకు చాలా వర్త్ ఈ మొబైల్ ఇంకా మీరు వెనక ముందు ఆలోచించకండి ఇంకా నెక్స్ట్ మొబైల్ మనకి ఇన్ఫినిక్స్ హార్ట్ లెవెన్ ఈ మొబైల్ మనకి యాక్చువల్గా దీని ప్రైస్ మనకి నైన్ థౌసండ్ ఉంటే మీకు కార్డ్ ఆఫర్ తో ఈ మొబైల్ మనకి ఎయిట్ థౌసండ్కి కి వస్తుంది ఎయిట్ థౌసండ్కి ఇంతకన్నా బెస్ట్ మొబైల్స్ మీకు కనిపించదు ఎందుకంటే ఇందులో ఉన్న డిస్ప్లే సైజ్ మనకి చాలా బిగ్ డిస్ప్లే ఉంటుంది ఒక మినీ ట్యాబ్ లాంటిది మనకి ఫుల్జ్ ప్లస్ ఐపీఎస్ పేర్లతో వస్తుంది కాబట్టి ఈ డిస్ప్లే చాలా చాలా బాగుంటుంది దీంట్లో ప్రాసెస్ మనకి మీటింగ్ వస్తున్న జీ సెవెంటీ ప్రోస్తో వస్తుంది ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఎంటర్లతో వస్తుంది బ్యాకరీ మనకి రెండు కెమెరాలు ఉంటాయి మెయిన్ కిమ్ థర్టీ మెగాపిక్సెల్ టూ మెగాపిక్సల్ ఫ్రంట్ ఎయిట్ మెగా వస్తుంది ఫైవ్ నుంచి కూడా మంచి బ్యాటరీతో వస్తుంది మనకి ఫింగర్ ప్రింట్ ప్రొవైడ్ చేస్తారు సో ఎయిట్ థౌసండ్కి ఎంతకన్నా మంచి మీకు దొరకమని దొరకదు సో మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట ఈ మొబైల్ ఒక మినీ ట్యాప్ కావాలి మీకు ఆన్లైన్ క్లాస్ ఎక్కువ వింటున్నాను మీ వీడియోస్ ఎక్కువ చూస్తున్నాను అనుకుంటే మీరు ఆఫీస్ వర్క్ కావాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ తీసుకుంటే కొంచెం బెస్ట్గా ఉంటుంది ఇంకా మీకు టెన్ థౌసండ్కి వెళ్ళిపోతే మీకు అక్కడ రెండు మొబైల్స్ కనిపిస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మైక్రోమెక్స్ ఇన్ నోట్ వన్ అండ్ పోకో ఎం త్రీ అనే మొబైల్ ఖచ్చితంగా కనిపిస్తాయి ఈ రెండులో మీ ఛార్జ్ బట్టి ఉంటుంది మీ సర్వీస్ పాయింట్ బట్టి ఒక మొబైల్ తీసుకోండి అంటే మైక్రోమస్ దగ్గర ఉంటే మైక్రోమస్ తీసుకోండి పోకో తీసుకుంటే పోకో తీసుకోండి అంటే పోకో ఉంటే పోకో తీసుకోండి ఎందుకంటే ఏం డిఫరెన్స్ ఉంది అయితే కనుక కెమెరాస్ కొంచెం అండ్ బ్యాటరీ కెపాసిటీ కొంచెం మారుతుంది తప్ప కానీ మిగతా అన్ని సేమ్ టు సేమ్ మనకి రెండు మనకి ఫ్లెచ్ ప్లస్ అంతా వస్తాయి కానీ మనకి మైక్రోమెస్ ఫుల్ క్లీన్ యాండ్తో వస్తుంది కాబట్టి కొంచెం బెనిఫిట్గా ఉంటుంది మనకి సెక్యూరిటీ అప్డేట్స్ కానీ కొంచెం బెటర్గా ఉంటుంది ఇటువంటి బ్లోడ్ వేర్ కానీ ఏమి ఉండదు మైక్రోమాక్స్లో ఇంకా మాక్సిమం ఫార్టీ ఎయిట్ మ్యాప్తో వస్తుంది మైక్రోమాక్స్ ఫంట్ సిక్స్టీ మ్యాప్తో వస్తుంది కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది ఇందులో మనకి జీటి ప్రస్తుతం వస్తుంది కాబట్టి ప్రాసెస్ కూడా చాలా బెస్ట్గా అనిపిస్తుంది కాబట్టి నా చాయిస్ మనకి మైక్రోమాక్స్ ఈ నోట్ వన్ తీసుకోండి చెప్పాక మీకు సర్వీస్ పాయింట్ ఏదంటే అది తీసుకోండి ఓకేనా ఇంకా ఇంత ఫాస్ట్ చెప్తున్నా ఏమను అనుకోకండి ఎందుకంటే చాలా మొబైల్ చెప్పాలి కాబట్టి ఫిఫ్టీన్ థౌసండ్ చాలా మొబైల్ చెప్పాలి కాబట్టి అది కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను స్పెక్స్ కూడా కొంచెం హైలైట్గా ఉన్న స్పెక్స్ కూడా చెప్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్కి వెళ్ళిపోతే అక్కడ మనకి మూడు మొబైల్స్ కనిపిస్తున్నాయి ఈ మూడులో ది బెస్ట్ మొబైల్ ఏముందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోటో జీ ఫార్టీ ఫిజన్ అనే మొబైల్ ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది మీకు డిస్ప్లే క్వాలిటీ అంతకు అవసరం లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా అదే ప్రైస్ లో మీకు సూపర్ డిస్ప్లే వస్తుంది కదా అని చెప్పి చాలా మంది అడగచ్చు అందుకంటే నేను మీకు డిస్ప్లే క్వాలిటీ పర్వాలేదు మీకు అయిపోయి వాళ్ళని ఎక్స్మెంట్ అవుతాను అనుకుంటే ఈ డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంటుంది మనకి వన్ హండ్రెడ్ సిక్స్ వస్తుంది కాబట్టి క్వాలిటీ బాగానే ఉంటుంది కెమెరాస్ మనకి సిక్స్టీ ఫోర్ కెమెరాతో వస్తాయి కాబట్టి ఫ్రంట్ మనకి సిక్స్టీ వస్తుంది కాబట్టి కొంచెం బెటర్గానే ఉంటుంది బ్యాటరీ కెపాసిటీ చాలా బాగుంటుంది సెవెన్ గేమింగ్ ప్రస్తుతం వస్తుంది కాబట్టి చాలా ఒక ఓవరాల్గా ది బెస్ట్ మొబైల్ మనకి అండర్ ఫిఫ్టీన్ థౌసండ్లో మీకు గేమ్స్ ఆడొచ్చు మెడిటేషన్ చేయొచ్చు కెమెరా ఫొటోస్ తీయొచ్చు బ్యాటరీ బాగుంటుంది అన్ని ఒక ఓవరాల్గా వస్తుంది కాబట్టి బెస్ట్ మొబైల్ అవుతుంది ఈ మొబైల్ ఇంకా శాంసంగ్ లవర్స్ అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకా ఫిఫ్టీన్ థౌసండ్ ఇంతకన్నా బెస్ట్ మొబైల్ ఏం ఉండదు అదే శాంసంగ్ గెలాక్సీ ఎం థర్టీ టూ ఈ మొబైల్ అయితే కనుక మనకి జీ ఎయిటీ ప్రోస్తో వస్తుంది యాక్చువల్ దీని ప్రైస్ మనకి థర్టీన్ థౌసండ్ ఉంటే కనుక మనకి టో సారీ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ డబల్కి వస్తే కనుక మనకి కార్డ్ ఆఫర్తో మనకి ఈ మొబైల్ లెవెన్ థౌసండ్ ఫోర్ డబుల్కి వస్తుంది ఆ ప్రైస్ సిగ్మెంట్లో ఇంతకన్నా కిల్లర్ మొబైల్ మీకు కనిపించదు మళ్ళీ రమ్మన్న రాదు కూడా మళ్ళీ మళ్ళీ ఆఫర్ తగ్గమన్నా తగ్గదు కొనుక్కుంటే ఇప్పుడే కొనుక్కోండి ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఈ మొబైల్ మనకి ఎయిటీ ప్రొస్త్తో వస్తుంది సిక్స్టీ ఫోర్ కెమెరాతో వస్తుంది ట్వెల్వ్ మేగా పిక్సెల్ ఫైవ్ మెగాపిక్సెల్ ఫైవ్ మెగా పిక్సెల్ ఫ్రెండ్ ట్వంటీ మేగా ఆప్తో వస్తుంది అండ్ ఫైవ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది ఫిఫ్టీన్ వాట్స్ మనకి ఛార్జర్ మనకి ఇందులో సపోర్ట్ చేస్తుంది మనకి డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు సూపర్ ఎం డిస్ప్లీతో వస్తుంది కాబట్టి క్వాలిటీ దీ అవసరంగా ఉంటుంది బెస్ట్ అనమాట సామ్సంగ్ లో బెస్ట్ మొబైల్ కావాలంటే ఈ మొబైల్ తీసుకోండి మీకు ఓవరాల్ కావాలంటే మోటో మొబైల్ తీసుకోండి లేదు మీకు వివై బాగుండాలి మీకు ఒక ఒక యావరేజ్ గా మీకు గేమ్స్ రన్ చేయగలను అనుకుంటే మీకు ఒక షామి నుంచి ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే ఇంతకన్నా మంచి మొబైల్ వేరేది ఉండదు ఒకసారి ఆలోచించండి ఇక నెక్స్ట్ మనం ట్వంటీ థౌజండ్ లో వెళ్ళిపోతే అక్కడ నెంబర్ ఆఫ్ మొబైల్స్ కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ అవుతున్నారు మోటో తీసుకోవాలా సామ్సంగ్ మొబైల్ తీసుకోవాలి రెడ్మీ మొబైల్ తీసుకోవాలా రియల్మీ మొబైల్ తీసుకోవాలా ఐక్యూ నుంచి మొబైల్ తీసుకోవాలా సో ఏ మొబైల్ తీసుకోవాలి చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజన్ అయిపోతున్నారు వాళ్ళకి అర్థం ఈ కాన్ఫ్యూజన్లు మీకు డేట్స్ అనేది మనకి అయిపోతున్నాయి కాబట్టి త్వరగా మీరు ఆలోచించండి మీరు కెమెరా వైజ్ తీసుకుంటారా డిస్ప్లే వైజ్ తీసుకుంటారా ప్రొసెసర్ వైజ్ తీసుకుంటారా సో మీకు గా తీసుకుంటారు అనుకోండి మీరు ఒకసారి ఆలోచించండి ఆలోచించిన తర్వాత అప్పుడు మొబైల్ కొనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ హెవీ గేమ్స్ ఆడుతున్నాను అనుకుంటే కనుక పోకో ఎక్స్ త్రీ ప్రో మొబైల్ తీసుకోండి సో పోకో ఎక్స్ త్రీ ప్రో అనే మొబైల్ మీకు గేమింగ్ వైజ్ అయితే ఇంకా గా ఉంటుంది ఇంక ఇంత మంచి వేరే మొబైల్ మీకు కనిపించమన్నా కనిపించదు కాబట్టి బెస్ట్ మొబైల్ మీకు ప్రస్తుతానికి మనకి సెవెంటీ థౌసండ్ ఉంటే కనుక కార్ట్ ఆఫర్తో మీకు ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది ఇంకా బెస్ట్ ఆప్షన్ అవుతుంది కదా ఒకసారి చూడండి ఇంకా లేదు అనుకుంటే మీకు ఫైవ్ మొబైల్ కావాలి బెస్ట్ ఫైవ్ మొబైల్ కావాలంటే మనకి మోటో ఎడ్స్ ట్వంటీ ఫ్యూజన్ మొబైల్ చాలా బెస్ట్ మొబైల్ మనకి యాజ్ దీని ప్రైస్ మనకి ట్వంటీ థౌసండ్ ఉంటాయి కనుక ఇప్పుడు కార్డ్ ఆఫర్ అంటే మనకి ఆఫర్లో వస్తే ట్వంటీ థౌసండ్కి వస్తుంది కార్డ్ ఆఫర్తో మనకి నైన్ థౌసండ్క వస్తుంది ఎందుకన్నా వేరే మొబైల్ మీకు కనిపించినా కనిపించదు ఎందుకంటే మనకి ఓల్డ్ డిస్ప్లేతో వస్తుంది కెమెరాస్ బాగుంటే మనకి వన్ జిట్ మ్యాప్తో వస్తుంది ఫ్రంట్ టూ మ్యాప్తో వస్తుంది బ్యాటరీ కెపాసిటీ బాగుంటుంది సో మీకు ప్రాసెస్ అయితే కనుక ఇది బెస్ట్ ప్రాసెస్ మనకి ఎయిట్ తో వస్తుంది కాబట్టి సో బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఒక ఫైవ్ జీ మొబైల్ కావాలనుకుంటే కనుక ఎంతకన్నా మంచి మొబైల్ మీకు దొరకదనమాట ఇంకా ఒక మీకు స్లీక్గా ఉండాలి ఒక లైట్ వెయిట్గా ఉండాలి మీకు రిఫ్రెషిడ్ బాగుండాలి డిస్ప్లే క్వాలిటీ బాగుండాలి అనుకుంటే రెడ్మీ నోట్ ఎన్ ప్రో మ్యాక్స్ మొబైల్ తీసుకోవచ్చు యాజ్ దీని ప్రైస్ మనకి ట్వంటీ వన్ కానీ ట్వంటీ టూ కానీ ఉంటే కనుక ఇప్పుడు మనకి ఎయిటీన్ థౌసండ్కి వస్తుంది ఎంతకన్నా బెస్ట్ మొబైల్ మీకు కనిపించదు కదా సో కాబట్టి మీకు ఫోర్ జీబీలో బెస్ట్ మొబైల్ కావాలి ఫ్లేజ్ ప్లస్ సూపర్ ఫ్లంటీతో వస్తుంది మనకి వన్ అండ్ జీబీతో వస్తుంది కాబట్టి డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది కెమెరాస్ మనకి వన్ జయిటీ మ్యాప్తో వస్తుంది బెస్ట్ అనమాట ఫ్రంట్ సిక్స్టీ మ్యాప్తో వస్తుంది సెవెన్ థర్టీ గేమింగ్ ప్రస్తుతం వస్తుంది బ్యాటరీ కెపాసిటీ బాగుంటుంది కాబట్టి ఇంతకన్నా మంచి మొబైల్ మీకు కనిపిస్తుందా సార్ ఆలోచించండి ఇంకా లేదు అన్నీ కాదు ఒక శాంసంగ్ ది బెస్ట్ మొబైల్ చూస్తున్నాను ఎప్పటి నుంచో అనుకుంటే మీ దగ్గర సర్వీస్ పాయింట్ దగ్గర ఉంది సో నాకు శాంసంగ్ కావాలి కావాలనుకుంటే కనుక మీరు 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 శాంసంగ్ ఎస్ సిక్స్ అనే మొబైల్ తీసుకోండి అది బెస్ట్ ఆప్షన్ అవుతుంది కదా మనకి ఎయిట్ థౌసండ్ మొబైల్ మనకి సెవెంటీ థౌసండ్కి వస్తుంది కార్డ్ తో మనకి బెస్ట్ అనిపిస్తుంది డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కెమెరా సిక్స్టీ ఫోర్ కెమెరా ఉంటుంది థర్టీ మ్యాప్తో వస్తుంది పదిహేను హెచ్ బ్యాటరీతో వస్తుంది కాబట్టి మీకు అన్ని ఎక్సలెంట్ కూడా ఉంది సొంత ప్రాసెసర్ ఇది పర్వాలేదు మీకు ఒక యావరేజ్ గేమ్స్ బాగా రన్ చేయగలదు డే టు డే మనకి సరిపోతుంది ఈ మొబైల్ సో శాంసంగ్ ది బెస్ట్ మొబైల్ కావాలంటే ఈ మొబైల్ తీసుకోండి సో ఇంతకన్నా మంచి మొబైల్స్ మీకు కనిపించవు కాబట్టి ప్రస్తుతానికి మంచి నీళ్ళలో ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే తీసుకోండి ఈ మొబైల్స్ ఇంకా మీకు థర్టీ థౌసండ్కి వెళ్ళిపోతే అక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరికి రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉన్న మొబైల్ మనకి ట్వంటీ వన్ థౌసండ్కి కానీ ట్వంటీ థౌసండ్కి వస్తుంది కార్డ్ ఆఫర్తో సో ఆ ప్రైస్ సిగ్మెంట్లో రియల్మీ జీటీ మాస్టర్ బెస్ట్గా ఉంటుంది మనకి ట్వల్ బ్యాండ్స్ ఫైవ్ జీ బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది డబల్ సెవెన్ ఇట్ ప్రోస్తో వస్తుంది డిస్ప్లే క్వాలిటీ మనకి ఎంఎల్ డిస్ప్లేతో వస్తుంది సిక్స్టీ ఫోర్ కెమెరాతో వస్తుంది థర్టీ మ్యాప్తో వస్తుంది ఫ్రంట్ కేము కాబట్టి మీకు ఒక ఓవరాల్గా మీకు రియల్మీ జీటీ మాస్టర్ అనేది చాలా బెస్ట్గా అనిపిస్తుంది ఇది ఒకసారి చూడండి లేదు మీకు కార్డ్ ఆఫ్ ఖచ్చితంగా మీకు కార్డు ఉంది అనుకుంటే ఎంఎల్ లెవెన్ఎస్ మనకి ట్వంటీ వన్ థౌసండ్కే వస్తుంది ఇంకా దీనికన్నా బెస్ట్ మొబైల్ ఇంకేమీ లేదు కానీ ఫైవ్ జీ మోడ్స్ ఓన్లీ రెండు మాత్రం సపోర్ట్ చేస్తుంది ఇది ఒకసారి ఆలోచించండి ఎయిట్ సెవెంటీ ప్రోస్తో వస్తుంది బెస్ట్ ప్రోసెస్ట్ అనమాట మీరు హెవీ హెవీ గేమ్స్ ఎంత మీరు ఎంత ల్యాగ్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమీ ఉండదు మీరు ఆడుతూనే ఉండొచ్చు ఈ మొబైల్ మనకి ఇంకా డిస్ప్లే క్వాలిటీ మనకి ఎమీడిస్తో వస్తుంది కాబట్టి ఫైవ్ జీ యాప్తో వస్తుంది ఒక డీసెంట్గా ఉంటే మరి ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమండి ఒక పర్వాలేదు తీస్తే ఒక సాటిస్ఫై అవుతారు కానీ మీరు లో లెట్లో తీసుకొస్తే కనుక అంతగా సాటిస్ఫై అవ్వరు ఫ్రంట్ గేమ్ కానీ బ్యాక్ కెమెరా కానీ ఒక బాగానే ఉంటుంది సో తీస్తే కనుక బ్యాక్గ్రౌండ్ కెమెరా క్వాలిటీ వచ్చేసరికి సో ఎంఎల్ లెవెన్ ఎక్స్ కానీ మీకు రియల్మీ జీటీ మాస్టెస్ కానీ తీసుకోండి ది బెస్ట్గా ఉంటుంది ఇంకా మీకు థర్టీ థౌసండ్కి వెళ్ళిపోతే ఎగ్జాక్ట్గా అనుకుంటే మీకు ఐక్యూ సెవెన్ కనిపిస్తుంది యాచేమ్ ప్రైస్ మనకి థర్టీ టూ కే ఉంటే కనుక ప్రస్తుతానికి కార్డ్ ఆఫర్తో మనకి ట్వంటీ సిక్స్ కే కానీ ట్వంటీ సెవెన్ కే కానీ వస్తుంది సో అంతకన్నా మొబైల్ ఉందో మీరు ఆలోచించండి కాబట్టి డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కెమెరా ఫైవ్ మెగా పిక్సెల్ మనకి ప్రాసెస్ మనకి ఎయిట్ సెవెన్ ప్రోస్తో వస్తుంది బెస్ట్ ఆప్షన్ మీకు బ్యాటరీ కెపాసిటీ కానీ చాలా బాగుంటుంది ఈ మొబైల్ సో మీకు థర్టీ థౌసండ్ కావాలి అనుకుంటే కనుక వివో సారీ ఐక్యూ సెవెన్ అనే మొబైల్ చాలా చాలా బెస్ట్ గా ఉంటుంది ఇది ఒకసారి చూడండి ఇంకా లేదా నాకు శాంసంగ్ ఒక మంచి మొబైల్ చెప్పని అనుకుంటే కనుక అక్కడ మీకు శాంసంగ్ గ్యాలక్సీ ఎం ఫిఫ్టీ టూ ఫైవ్ జీ అనే మొబైల్ మనకి రీసెంట్గా రిలీజ్ చేశారు కాబట్టి బెస్ట్ ఆప్షన్ అవుతుంది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇది యాక్చువల్గా మనకి థర్టీ థౌసండ్ ఉండాలి ట్వంటీ ఎయిట్ కే ఉండాలి ట్వంటీ ఫైవ్ కే వస్తుంది ట్వంటీ ఫైవ్కి ది బెస్ట్ గా తీసుకోవచ్చు ఎందుకంటే మనకి ఏ సీస్ మనకి ఇదే తో వచ్చిన మొబైల్ మనకి థర్టీ కే పెట్టారు ఫార్టీ కే పెట్టారు సో అంతకన్నా బెస్ట్ మొబైల్ మీకు అనమాట ఎం ఫిఫ్టీ టూ ఫైవ్ జీ అనే మొబైల్ తీసుకోండి ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఈ మొబైల్ మంచి ప్రాసెసర్ డబల్ సెవెన్ ప్రాసెస్ తో వస్తుంది డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది కెమెరాస్ బాగుంటాయి మనకి బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్కి దీనికన్నా బెస్ట్ మొబైల్ మీకు వేరేది ఉండదు శాంసంగ్లో అయితే కనుక బెస్ట్ ఆప్షన్ మీకు ఫిఫ్టీన్ థౌసండ్ బెస్ట్ ఆప్షన్ ఉంది శాంసంగ్ ట్వంటీ థౌసండ్ బెస్ట్ ఆప్షన్ ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ బెస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి శాంసంగ్లో ఇదివరకు మనం లేవు అనుకున్నాం కాబట్టి అది మళ్ళీ ఒక మనకి ఆఫర్స్ అయిపోతే కానీ మళ్ళీ ఇవి కాబట్టి మనకు ఆఫర్స్ ఉన్నప్పుడే మీకు శాంసంగ్ మొబైల్ తీసుకోవాలి ఇది ఒకసారి ఆలోచించండి ఇంకా నెక్స్ట్ మనం ఫార్టీ థౌసండ్కి వెళ్ళిపోతే కనుక అక్కడ మనకి ఫైవ్ మొబైల్స్ కనిపిస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐఫోన్ ట్వెల్వ్ మినీ వన్ ప్లస్ నైన్ ఐక్యూ సెవెన్ లెజెండ్ ఎంఐ ఎక్స్ ప్రో ఫైవ్ జీ అండ్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఎఫ్ఈ ఈ ఐదు మొబైల్స్ కనిపిస్తున్నాయి ఈ ఐదు మొబైల్స్ కూడా మీ పియాడ్ని బట్టి ఉంటుంది మీరు వన్ప్లస్ లెవర్స్ అనుకోండి ఇంతకన్నా మంచి మొబైల్ దొరకదు త్రిబర్ ఫైవ్ జీ ప్రోస్తో వస్తుంది బెస్ట్ ప్రాసెసర్ మీకు కెమెరాస్ కూడా చాలా బాగుంటుంది మీకు డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇంతకన్నా మంచి మీకు కనిపించదు అండర్ ఫార్టీ థౌజండ్లో ఇంకా నెక్స్ట్ మీకు ఐక్యూ సెవెన్ మీకు కెమెరా చాలా బాగుండాలి అనుకుంటే కనుక ప్రాసెస్ కూడా సేమ్ టు సేమ్ మనకి త్రిపుడు ప్రాసెస్తో వస్తుంది కాబట్టి సో బెస్ట్ ప్రాసెస్ ఇది వస్తేకి అలాగే ఎంఎ లెవెన్స్ కూడా మనకి ప్రో కూడా మనకి త్రిపుడు ప్రాసెస్తో వస్తుంది కాబట్టి బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఈ మూట్లో మీరు ఏదో ఒకటి తీసుకోవచ్చు మీ ప్రైస్ తగ్గట్టు అంటే వన్ ప్లస్ లెవర్స్ వన్ ప్లస్ తీసుకోవచ్చు షామి లవర్స్ షామీ తీసుకోవచ్చు వివో లవర్స్ అయితే కనుక వివో మొబైల్ తీసుకోవచ్చు సో మీకు ఆప్షన్ దొరికింది ఇంకా శాంసంగ్ లెవర్స్ అయితే కనుక మనకి శాంసంగ్ గెలక్సీ ఎస్ట్వంటీ ఎఫ్ఈ కూడా ఉంది కదా ఫైవ్ జీ మొబైల్ ఈ మొబైల్ మనకి ఆరామ్స్గా తీసుకోవచ్చు మనకి ఫార్టీ ఉన్న మొబైల్ మనకి థర్టీ ఫైవ్కి వస్తుంది కార్డ్ ఆఫ్ అయితే సో చాలా బాగుంటుంది డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది వాటర్ ప్రూఫ్తో వస్తుంది సో ఇంత చెప్పిన అన్ని మొబైల్స్లో మీకు ఐఫోన్ తర్వాత మీకు వాటర్ ప్రూఫ్తో వచ్చిన ఫస్ట్ మొబైల్ లో మొబైల్ మనకి శాంసంగ్ మొబైల్ ఎస్ ట్వంటీ ఎఫ్ఐ అనే మొబైల్ ఆ మొబైల్ తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట సో మీకు ఐఫోన్ ట్వల్ మీకు మినీ అంటే మీరు ఎక్కువ కొంచెం ఐఫోన్ వాడలేదు అనుకుంటే ఐఫోన్ మీద కొంచెం మోజు ఉంది అనుకుంటే కనుక ఐఫోన్ ట్వెల్వ్ మినిక్ తీసుకుని కానీ చాలా చిన్నగా ఉంటుంది ఇది ఐఫోన్ ట్వల్వ్ ఇది చాలా చిన్నగా ఎంత ఉంటుంది అనమాట సో అదొకసారి ఆలోచించండి సో పర్వాలేదు బాగానే ఉంటుంది కెమెరా క్వాలిటీ కనుక డిస్ప్లే క్వాలిటీ ఏ తగ్గదు ఒక డిస్ప్లే సైజ్ మాత్రం తగ్గుతుంది అంతే నుంచి ఇంకేం లేదు ఇంకా మీకు ఫిఫ్టీన్ థౌసండ్కి వెళ్ళిపోతే కనుక ఫిఫ్టీలో మీకు ఒకే ఒక మొబైల్ ఉంది మనకి ఐఫోన్ ట్వెల్వ్ దీని మించిని వేరే మొబైల్ లేదు సో ఎందుకంటే మీకు అక్కడ మీకు ఐ ఆర్వోజి త్రీ కానీ తర్వాత మనకి వన్ ప్లస్ నైన్ ప్రో కానీ ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి వన్ ప్లస్ నైన్ ప్రో అనేది మీకు సిక్స్టీ థౌసండ్కి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు డబ్బులు ఉంటే కనుక డబ్బులు ఉంటే కనుక మీరు వన్ ప్లస్ నైన్ ప్రోకి వెళ్ళిపోండి లేదా వివో ఈ మధ్య లాంచ్ చేశారు కదా వివో ఎక్స్ ఎక్స్ సెవెంటీ ప్రో ప్లస్ కానీ ప్రో కానీ సో ఆ మొబైల్కి వెళ్ళిపోవచ్చు లేదు అనుకుంటే కనుక ఐఫోన్ ట్వెల్వ్ ఆరామ్స్గా తీసుకోవచ్చు బెస్ట్ మొబైల్ మనకి ఫార్టీ సెవెన్ థౌసండ్కి నేను అంత అండి ఈ మొబైల్ మనకి మొబైల్ ఎక్స్చేంజ్ పెడితే కనుక నాకు థర్టీ ఫైవ్ వచ్చింది ఆ సెకండరీ ప్రస్తుతానికైతే మీకు ఫిఫ్టీ థౌసండ్ ఉన్న మొబైల్ గా మొబైల్ మనకి ఐఫోన్ ట్వెల్వ్ ఒక కేసు అర్థమైంది కదా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు ఇంకా ఇంకా అడుగుతున్నారు సేల్స్ అయిపోతున్నాయి స్టార్ట్ అయిపోయి చాలా రోజులు అయిపోతుంది సేల్స్ దగ్గరకు వచ్చేసాయి అయిపోవడం దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నారు చూడండి ఒకసారి మీరు సో ఇంతకన్నా బెస్ట్ మొబైల్స్ మీకు మళ్ళీ మళ్ళీ వెతుక్కుంటున్నారు ఏది బెస్టా అది బెస్టా ఆ వీడియో చూస్తున్నారు ఈ వీడియో చూస్తున్నారు ఈ వీడియో చూస్తున్నారు ఒక వీడియో చాలు సో కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి కెమెరా వైజ్ కొంటారా బ్యాటరీ వైజ్ కొంటారా కెమెరా మనకి డిస్ప్లే వైజ్ కొంటారా ప్రాసెస్ వైజ్ కొంటారా సో మీకు ఒక అవగాహన రావాలి అప్పుడే మీరు మొబైల్ని కొనకగలరు లేదంటే కనుక కనిపించి అనుకోండి ఆఫర్స్ అయిపోతే మళ్ళీ రమ్మన్నారు రావు ఓకే మీకు అర్థమైంది అనుకున్నాను మీ ఫ్యామిలీ మెంబర్స్కి నేను షేర్ చేస్తూ ఉండండి అలాగే టెలిగ్రామ్ యాప్ మీరు ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా లింక్స్ నేను పెడుతున్నాను కాబట్టి మీరు ఎప్పటికప్పుడు కొనుక్కోవచ్చు పిచ్చి పిచ్చి మేము పెట్టను పర్ఫెక్ట్ ది బెస్ట్ అనిపించింది మాత్రం నేను పెడతాను నేను టెలిగ్రామ్లో మీకు ఉపయోగపడేది అనమాట కాబట్టి మీరు టాపిక్ అన్నమాట సో నెక్స్ట్ ముందుకు వస్తాను బాయ్ బాయ్ జై హింద్